അവിടെ എന്താ നടക്കുന്ന വർഗീസ്? മിലിറ്ററി ഓഫീസറിനോട് ഞാൻ ആൾറെഡി സംസാരിച്ചു. കോൺസ്റ്റബിൾ ശിവ എങ്ങനെയെങ്കിലും രാജീവിനെ കൂട്ടിട്ട് വരും. വർഗീസ്, ഇതിൽ സി എം ഇൻവോൾവ് ആയാൽ വെരി 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 സെൻസിറ്റീവ് കേസാണ്, നിങ്ങൾക്ക് അറിയാമല്ലോ. അവര് നാളെ കോർട്ടിൽ വന്നില്ലെങ്കിൽ ഡിപ്പാർട്ട്മെന്റിന് വലിയ അപമാനമാകും. പിന്നെ സർ, സ്റ്റേറ്റ് പോലീസിനെ വെട്ടിച്ച് എങ്ങനെ ഇവിടെ എത്തുന്നുള്ള പേടി മാത്രമേ ഉള്ളൂ. എവിടെ അയക്കണ്ടേ വർഗീസ്? ഓൾറെഡി അയച്ച ഫോഴ്സ് എല്ലാം പോയി. രഞ്ജിത്തും പോയി, ജോർജും പോയി. ഐ ആം ലൂസിംഗ് ഹോപ്പ്. അവര് എവിടെയാണെന്ന് പെട്ടെന്ന് കണ്ടുപിടിക്കണം. നോ ദെയർ ലൊക്കേഷൻ ആസ് ഇയർലി ആസ് പോസിബിൾ. ഫാസ്റ്റ്. ആ സർ. నువ్వు మధ్యలో తగలపోయి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. అవును, నేను రాకపోయి ఉంటే నీకు అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ వాడితో నాకు పెళ్ళై ఉండేది. చేసుకోవాల్సింది కదా, చేసుకోవాల్సింది. ఎల్లు ఓ పని అయిపోయేది. ఓ అంటే నేను వాడిని పెళ్లి చేసుకుని ఉంటే నీకు ప్రాబ్లం లేదు అంతే కదా? బండాప్ శివ, నేను ఏంటి ఊరుకో. నువ్వు బండి ఆపకపోతే నేను దూకేస్తా. పిచ్చి దాన్న బియాజేకు, డోర్ మూయ్. చెయ్యి వదులు రేవతి, డోర్ మూయ్. చెయ్యి వదులు మా నాన్న, బండి ఆపు. రేవతి, రేవతి. ఏదో తెలియకుండా అలా మాట్లాడేశాను. నీకు తెలీదా ఇది నా అన్నయ్య డ్రీమ్? పోలీస్ అవ్వాలి, జనాలకి సేవ చేయాలి, ఆ కల నిజం చేయాలనే పోలీస్ అయ్యాను. ఇప్పుడు చూడు, ఆ ఇన్స్పెక్టర్ని, వాడిని, వీడిని అందరినీ కొట్టేసి ఆ రాజుని తీసుకొచ్చేశాను. ఇప్పుడు వాడెక్కడ ఉన్నాడో తెలీదు. నేను తిరిగి ఊరికెళ్ళా వెళ్ళాలి. వెళ్తే నా జాబ్ ఉంటుందా లేదా? అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఏం చేయాలో తెలియని కోపంలో అలా అనేసాని. చూడు శివా, నీ దగ్గర నాకు నచ్చింది నీ మొండితనం. ఒకటి పట్టుకుంటే అది అయ్యేదాకా వదలవు. ఆ నమ్మకమే నిన్ను ప్రేమించేలా చేసింది. ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా నిన్ను వదిలేసి వెళ్ళను. సారీ, నన్ను క్షమించు. అదేం లేదు, నువ్వు వచ్చి కూర్చున్నప్పుడే నా కోపం మొత్తం పోయింది. శివా, ఆకలేస్తోంది. వచ్చిన దారిలో ఒక పరోటా ధాబా చూశాను, వెళ్దామా? హలో రే రవి, మేనేరా మాట్లాడుతుంది. అన్న అన్న చెప్పన్నా. ఇంకా ఎంత టైం పడుతుంది రావడానికి? 45 మినిట్స్, 1 అవర్ పడుతుందన్నా. సరే ఓకే. ఇక్కడ స్టేజ్ ఒకటి ఉంది జైంట్ వీల్ దగ్గర, దాని పక్కనే ఉన్నాను, అక్కడికి వచ్చే. ఓకే ఓకే అన్న, వచ్చేస్తాను అన్న. ఫస్ట్ నీ కోపంని పక్కన పెట్టేసి బాగా ఆలోచించు. కోపంలో ఆలోచిస్తే ఉపయోగం లేదు. వాడికి దెబ్బలు తగిలే కదా, ఎక్కువ దూరం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా పోలీసులు ఉంటారు, హెల్ప్ కావాల్సి వస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ వాడు తమ్ముడికే ఫోన్ చేస్తాడు. చేసి ఎక్కడికి రమ్మంటాడు? ఇంకో పరోటా. రాజు ఇక్కడ దొరుకుతాడంటావా? ఇక్కడ ఉంటాడని గ్యారంటీ లేదు, కానీ వేరే ఆప్షన్ లేదు, వెతకాలి. ఏదో చోట దొరుకుతాడు.
నిన్ను నమ్మి హ్యాండ్ కఫ్ తీసేస్తే అది వాడుకొని పారిపోయి వస్తావరా? నన్ను నా మాట విను, నీకు అర్థం కావట్లేదు. వీళ్ళు దాటి నన్ను తీసుకెళ్ళటం వల్ల కాదు, నువ్వు నాతో వస్తే చేస్తావు. తను తీసుకుని నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావా? ఆగరా, ఎక్కడికి వెళ్ళమంటావు? నేను కొట్టిన పోలీసుల దగ్గరికి వెళ్ళమంటావా? లేకపోతే మా అన్న చావుకి న్యాయం తీసుకొస్తానని చెప్పొచ్చిన మా నాన్న దగ్గరికి వెళ్ళమంటావా? చెప్పరా, నిన్ను కోర్టుకి తీసుకెళ్లి అప్పగిస్తాను, లేకపోతే ట్రై చేస్తూ చేస్తాను. శివ, నువ్వు రాజు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. చాలు, పరిగెత్తింది చాలు. వాళ్ళు వచ్చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీకు కావాల్సిన అయినా నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారు. రాజుని తీసుకుని రా, ఈయన్ని తీసుకుని పో. నేను చెప్తున్నా కదా, నా మాట విను. రాజుని తీసుకుని శివాని రమ్మను. తెలియక చేశాడని నీ కొడుకుని వదిలేస్తా. ఏదంటే రమ్మను, వాడిని రమ్మను. రావద్దు శివ, నువ్వు బయటికి రావద్దు. నిజం బయటికి రావాలి. నీ అన్నతో పాటు చనిపోయినందరికీ శివ, మీరన్నా పిచ్చోడ్లో మాట్లాడుతున్నారా? పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టాడు. కంట్రీ కావాలంటే వాటిని తీసుకురారా ఇక్కడ. ఇలాంటి ప్రామిస్ మేము ఎన్నో చేసాం. శివ, నీకు మీ నాన్న కావాలా, రాజుని కోర్టుకు తీసుకెళ్ళడం కావాలా? డిసైడ్ చేసుకో. 10 కౌంట్ చేస్తా. ఏం చేస్తావా? చంపుతావా? చంపు. చంపేస్తా, చంపేస్తా. చంపరా. ఇంకా జీవితమే చూడరా. నా కొడుకు భయపడకుండా సాగుకి ఎదురంటుంటే అన్ని చూసి నేనెందుకు భయపడాలి? శివ, నా వల్ల నువ్వు ఓడిపోకూడదు. శివ, నాకు ఈ డబ్బు వద్దు. నీతి, న్యాయం, నిజాయితీనే కావాలంటావా? ముందు వాణ్ణి చంపేస్తారు, ఆ తర్వాత నిన్ను చంపేస్తారు. ఏంటి చూస్తున్నావు? వాళ్ళ నాన్నని చంపడం అసలు నా లిస్టులోనే లేదు. నా తప్పేం లేదు, తప్పంతా వీడిదే. నేను ఎన్నిసార్లు చెప్పాను నాతో రావద్దు రావద్దు అని? విన్నారా? నువ్వైనా చెప్పాడికి అందరితో కలిసి బ్రతకాలి, బ్రతకమని. సరేనా, ఆ డబ్బులు తీసుకొని ఎక్కడన్నా సెటిల్ అవ్వండి రా. పెళ్ళికి పిలవండి, వచ్చి బిర్యానీ తినిపోతా. రాజుని ఎవరు చంపితే ఆడే మరి రాజు అవుతారని చెప్పారన్నా. ఎవడో చంపడం కన్నా నేను చంపడమే కరెక్ట్ కదన్నా. ఎంతైనా నీ తమ్ముడిని కదన్నా. దానికి ఇక్కడెందుకు రా పొడిచావు? లిబర్ రైట్ లో ఉండేది. ఏ పక్కన లివర్ ఉంటుందో తెలుసుకోకుండా రాజు ఎలా అవుతావు రా?
శివ.